డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసం ఏ మానిఫెస్టింగ్ మీరాకిల్స్ సెలెవన్ డేస్ ప్రోగ్రామ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మమింటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా మంచి సమయాలు వచ్చే అవకాశం మాత్రం డెఫినెట్గా కనబడతా ఉంది దీనికి మేజర్ కారణం సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మనం ఎంతో మంది ఇన్వెస్టర్స్ మార్కెట్లో అడుగుపెట్టారు గత లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి లే మ్యాన్ నార్మల్ మ్యాన్ మార్కెట్ అంటే తెలియని వాళ్ళు అందరూ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు ఉన్నారు కోట్లలో డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవ్వడం చూస్తున్నాం మ్యూచువల్ ఫండ్స్లో కూడా మంత్లీ పదిహేను పదహారు ఇరవై వేల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ పెరగడం చూస్తూ ఉన్నాం అందరూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా స్టాక్ మార్కెట్లో వస్తూ ఉన్నారు దీనికి మేజర్ కారణం ట్రాన్స్పెరెన్సీ క్లారిటీ కన్వీనియన్స్ కంఫర్ట్ ఇకానమీ గ్రోత్ ఒక ట్రస్ట్ ఏర్పడింది దీన్ని ఇంకా స్ట్రెంగ్ చేస్తూ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎన్నో స్టెప్స్ తీసుకుంటూ ఉంది దీనికి మొదటగా ఇప్పుడు ప్రజెంట్గా ఎంతోమంది ఎన్నో స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎన్నో విషయాలలో మనకు సజెషన్స్ రికమెండేషన్స్ ఇస్తూ ఉండడం జరిగింది దీంట్లో కూడా ఇంకా ట్రాన్స్పరెన్సీ ఇంకా క్లారిటీ ఇంకా ట్రస్ట్ బిల్డ్ చేయడం కోసం సెబీ చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ప్రతి ఒక్కరు సెబీ అనలిస్ట్ సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా ఎన్రోల్ చేసుకొని తగిన సూచనలు తగిన సలహాలు ఇచ్చే అవకాశం హక్కు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ డైరెక్షన్లో సెబీ రీసెర్చ్ అనలిస్ట్గా అందరినీ ఎన్రోల్ చేసుకోమని జరుగుతూ చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ లేదంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా సెబీ ఎన్రోల్మెంట్ చేసుకోరో వారు ఇచ్చే సలహాలు సూచనలు ఓన్లీ ఎడ్యుకేటివ్ పర్పస్ యాంగిల్లో ఇస్తే మాత్రం ప్రాబ్లం లేదు అదర్వైజ్ ఒక టూ అలార్మింగ్ టూ స్పెక్యులేటివ్ సజెషన్స్ లేదంటే బేస్లెస్ సజెషన్స్ ఇస్తే మాత్రం వారు చేసిన రికమెండేషన్స్ యాక్సెప్టబుల్ కాదు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఎగ్జామ్స్ అలాగే రీసెర్చ్ అనలిస్ట్ ఎగ్జామ్స్ రాసి సెబీ ఒక రిజిస్ట్రేషన్ తీసుకొని సెబీ రీసెర్చ్ అనలిస్ట్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా గుర్తింపుని పొంది అప్పుడు మీరు ఎడ్యుకేటివ్ పర్పసే కాకుండా ఎస్టిమేట్స్ ఇచ్చుకుంటూ తగిన ఫండమెంటల్ తగిన అనాలిసిస్ ద్వారా ఎవిడెన్స్ ద్వారా సూచనల ద్వారా క్లారిటీ ద్వారా ఇచ్చినచో వారికి ప్రాబ్లం ఏమీ లేదు వారు చేసిందంతా సబబే పర్ఫెక్టే కరెక్టే అన్న ఆలోచనలో ఉండడం జరుగుతుందని చెప్పి సెబీ చేయడం జరిగింది ఇది చాలా మేజర్ స్టెప్గా మనం చూడవచ్చు ఎందుకంటే చాలామంది ఎడ్యుకేటివ్ పర్పస్ మీద ఇస్తున్నారు అదేవిధంగా కొన్ని డైవర్షన్సు డిస్ట్రాక్షన్స్ అనాలిసిస్లో కొంత డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఫైన్ డిఫరెన్స్కి ఆస్కారం లేకుండా అది ఇన్వెస్టర్స్కి నెగటివ్ కాకుండా ఈ సూచనలు చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి డెవలప్మెంట్స్ వలన ప్రతి ఒక్కరికి మంచి సజెషన్స్ మంచి ఐడియాస్ క్లియర్ కట్ లీగల్గా ట్రస్టబుల్గా ఫేత్ఫుల్గా వచ్చే అవకాశం ముందు ముందుకు ఉంటుంది కాబట్టి ఇది ఇన్వెస్టర్స్కి మంచి అవకాశం ఎందుకంటే ఇప్పటి నుంచి ఇచ్చేవారంతా తగిన సూచనలతో ఇస్తారు కాబట్టి వారు ఇచ్చిన అనాలిసిస్ అండర్స్టాండింగ్ బేస్ మీద ఇన్వెస్టర్స్కి మేజర్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్లో వచ్చే ఇన్వెస్టర్స్కి ఇది ఒక మేజర్ స్టెప్గా మనం చూడొచ్చు ఎవరు వారి అనాలిసిస్ అనేది బేస్లెస్గా ఇస్తే మాత్రం వారికే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇన్వెస్టర్స్కి సేఫ్గా క్లియర్ ఇండికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఒక్కసారి ఇది ఇంప్లిమెంటేషన్ అవుతే మాత్రం మనకు అందరికీ ఇన్వెస్టర్స్కి చాలా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఇన్ఫర్మేషన్ చాలా వరకు రావాలంటే అనలిస్టుల ద్వారా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్ మనకు అందుతూ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం తగిన రీతిలో దొరికితే ఇన్వెస్టర్స్కి మేజర్ క్లారిటీ వస్తుంది వర్క్ కూడా మీకు తగే తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే రీసెర్చ్ చేయాలంటే చాలా చాలా టైం స్పెండ్ చేయాలి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ సర్చ్ చేయాలంటే కూడా చాలా డిఫికల్ట్ అండ్ రీసెర్చ్ అనలిస్ట్లు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్లు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా తగిన స్ట్రక్చర్లో ఇవ్వగలిగితే ఇన్వెస్టర్స్కి చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం అవుతుంది కాబట్టి ఇంకా ఆ ట్రస్ట్ ఫేత్ బేస్ మీద ఇన్వెస్టర్స్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ పాయింట్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్లో రీసెంట్గా నోటీసులు ఇవ్వడం జరిగింది ఎన్నో ఇన్ఫర్మేషన్లు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ మీద సెబీ తీసుకోవడం జరిగింది ఇది మన అందరికి తెలిసిన విషయమే బట్ ఇందులో మేజర్గా ఇప్పుడు వచ్చిన డెవలప్మెంట్ ఏంటి అంటే క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు లాస్ట్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే ఇన్ఫ్లోస్లో మేజర్గా డిస్టర్బెన్స్ ఏం కనిపించలేదు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో అదే విధంగా వస్తూ ఉన్నాయి రెండోది అవుట్ఫ్లో ఫ్లో అవుట్ఫ్లో విషయానికి వస్తే అంటే రిడమ్షన్స్ ఇన్వెస్టర్స్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ నుంచి రిడీమ్ చేసుకొని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని రిటర్న్ తీసుకోవడం అనేది మేజర్గా మేజర్గా ఏమి పెరగలేదు బట్ ఎనీ రిడమ్షన్స్ కి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు తగిన ఫండ్స్ ని అరేంజ్ చేసి మెయింటైన్ చేయడం జరిగింది క్వాంట్ మ్యూచువల్ ఫండ్ హెడ్ కూడా ఇది ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా వాళ్ళ స్కీమ్స్లో వస్తున్న ఫండ్స్ని వాళ్ళ స్కీమ్స్ నుంచి అవుతున్న రిడెంప్షన్ని ఈ పర్టికులర్ డెవలప్మెంట్ తర్వాత చెప్పడం జరిగింది అందులో ఎలాంటి ఎలాంటి ఇబ్బందికరమైన విషయం అయితే కనిపించలేదు కాబట్టి ఏదైతే సెబీ ఇన్ఫర్మేషన్ క్వాంటి మ్యూచువల్ ఫండ్ని కోరిందో అందులో మేజర్గా ప్రాబ్లం ఏమి లేదు అన్నట్టుగా ఒక ధైర్యం ఒక క్లారిటీ అనేది హౌ హవెవర్ ఫైనల్ సెబీ హియరింగ్ ఏంటి సెబీ ఏం చెప్తుంది క్వాంట్ మ్యూచువల్ ఫండ్ మీద దానికోసం వెయిట్ చేయడం తప్పేం లేదు హవెవర్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ప్రతి స్కీమ్ కింద దాదాపుగా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ లిక్విడ్ లో ఉండడం మనం చూస్తున్నాం దట్ ఈస్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ ఎందుకంటే క్వాంట్ మ్యూచువల్ ఫండ్ మనం వంద రూపాయలు క్వాంటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయమనిస్తే వాళ్ళు డెబ్బై ఎనభై రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేసి ట్వంటీ థర్టీ రూపీస్ లిక్విడ్లో ఉండి ఇంత మంచి రిటర్న్స్ చూపించడం అనేది వాళ్ళ కాన్సెప్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది డెఫినెట్గా మనం మెచ్చుకోదగ్గ విషయంగానే మనం చూడాలి హవెవర్ యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం సెబీ యొక్క క్లారిఫికేషన్ క్వాంటి మ్యూచువల్ ఫండ్ మీద ఇచ్చాక అప్పుడు మనం ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయాలా రిడీమ్ చేయాలా క్వాంటి మ్యూచువల్ ఫండ్ నుంచి చూసి డిసైషన్ సెబీ ఇచ్చిన క్లారిఫికేషన్ తర్వాత మనం డిసైడ్ చేయొచ్చు వెరీ ఇంట్రెస్టింగ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ బడ్జెట్లో ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసేవారికి వర్తిస్తుంది ఇన్వెస్టర్స్కి మాత్రం కాదు ఇప్పటి వరకు మనం ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తే అందులో వచ్చే లాభంని బిజినెస్ ఇన్కమ్గా ట్రేడింగ్ ఇన్కమ్గా తీసుకొని మన మెయిన్ ఇన్కమ్ కి యాడ్ చేసి తగిన ఇన్కమ్ ట్యాక్స్ లాబరేట్స్ ప్రకారం ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ బట్ ఒక డిస్కషన్ నడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో వచ్చిన ప్రాఫిట్కి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఛార్జ్ చేయాలి అనే ఆలోచనలు నడుస్తూ గవర్నమెంట్ ఆలోచిస్తుంది అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అది బడ్జెట్లో ఇలాంటి అనౌన్స్మెంట్ వస్తే మాత్రం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవారికి డెఫినెట్గా ఇది నెగటివ్ బట్ ఇన్వెస్టర్స్కి ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ని నమ్ముకున్నారో స్టాక్ మార్కెట్ని నమ్ముకున్నారో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి దూరం ఉన్నారో మీకు డెఫినెట్గా మంచి ఇన్ఫర్మేషనే ఎందుకంటే థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జ్ చేస్తే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పైన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్స్ అందరూ ఇన్వెస్టర్స్గా మారే అవకాశం ఉంది అప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్లో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది డెఫినెట్గా ఒక పాజిటివ్ న్యూస్ బట్ ట్రేడర్స్కి ఇది బ్యాడ్ న్యూస్ ఎందుకంటే స్పెక్యులేషన్ తగ్గిపోతుంది అదేవిధంగా మార్కెట్లో వాలటిలిటీ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే ట్రేడింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వల్లనే వాలిటిలిటీ మార్కెట్లో పెరుగుతుంది సో మార్కెట్లో మేజర్ కదలికలు అనేది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వల్లనే వస్తుంది సో ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ తగ్గితే ఇన్కమ్ ట్యాక్స్ పెరగడం వలన అప్పుడు మనకు మార్కెట్లో వాలిటిలిటీ తగ్గుతుంది షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి డే ట్రేడర్స్కి ఇది నెగటివ్ అవుతుంది ఎందుకంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఇంట్రాడే ట్రేడర్స్ వీళ్ళందరికీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఏంటంటే వాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు ట్రేడింగ్ ప్రాఫిట్స్ కరెక్ట్ ట్రేడ్ చేస్తే మేజర్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ట్రేడింగ్ వాలిటిలిటీ తగ్గిందనుకోండి అప్పుడు మార్కెట్లో మూమెంట్ తగ్గిపోతుంది కాబట్టి షార్ట్ అండ్ మీడియం అండ్ ఈవెన్ డే ట్రేడింగ్ అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్కి ఇది నెగటివ్ అట్ ద సేమ్ టైం థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రాఫిట్ మీద వేస్తే మాత్రం డెఫినెట్గా స్పెక్యులేషన్కి ఇది నెగిటివ్ బట్ మార్కెట్కి ఇన్వెస్టర్స్కి ఇది పాజిటివ్గానే మనం చూడాల్సిన సందర్భంగా మనం చూస్తున్నాం బడ్జెట్లో అయినా నెక్స్ట్ ఫ్యూ లేదా నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో ఈ అనౌన్స్మెంట్ పైన ఏం క్లారిటీ వస్తుందో వెయిట్ చేసి చూద్దాం అప్పటి వరకు హ్యాపీ ట్రేడింగ్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి